ఈ రోజు మళ్ళీ కర్నూలులో మేము ఒక చరిత్ర సృష్టించాము. స్టాండింగ్ కమిటీ గెలిచి గత వారంలో గత 15 రోజుల కిందట విజయవాడలో కూడా స్వీప్ చేసినాం. అది దీటుగా మళ్ళీ జగన్ అన్ననే మనకిది మన అదే చూపించాలని మన కార్పొరేటర్లు, మన లీడర్లు, మన ఇన్ఛార్జ్లు ఉన్న వాళ్ళు మాకు అంతా ఐకమతంతో మళ్ళీ చేసి మా కార్పొరేటర్లతో మనం ఇది చేసి మళ్ళీ జగన్ అన్నకి ఒక కర్నూలు నుంచి భరోసా చేసి ఈసారి లేకుండా మళ్ళీ ఇంకోసారి అన్న ఇది చేస్తాం కాకుండా ఇప్పుడే కొండారెడ్డి రెడ్డి గ్రూప్ మీద మన వైఎస్ఆర్ చీపీ జెండా ఇది చేస్తామని అది ముందు రోజులకు తెలియాలని తెలుసుకుంటూ ఈ మాకు సహాయపడిన మా కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, మనకంతా ఇది చేసిన మా పెద్ద లీడర్లు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్న కానివ్వండి, మన మేయర్ గారు రామయ్య గారు అన్న కానివ్వండి, శ్రీమోహన్ రెడ్డి గారు కానివ్వండి, మన ఆఫీస్ ఖాన్ గారు కానివ్వండి, మన ఇన్ఛార్జ్ ఉన్న ఇంతియాజ్ సార్ కూడా దుబాయ్ లో నుంచి కూర్చొని ఆయన మాకు అంతా సలహాలు ఇచ్చుకుని అందరితో మాట్లాడుతూ ఈ విధంగా నడచాలని చేస్తూ ముందరున్న పార్టీకి ఎంతో ప్రభావంగా చేసినారు మా వాళ్ళకి డబ్బులు కానీ దీనికి కానీ అయినా కానీ మనం ఒక ఐకమత్యంగా ఉన్నామని మళ్ళీ ఒకసారి కర్నూలు నిరూపించామని ఈ సందేశం జగన్ అన్నకి మనం తోడుగా ఉంటామని జై జగన్. స్టాండింగ్ కమిటీ జరిగినటువంటి ఎలక్షన్స్ లో పెద్దలు తాటసాని గారు, అలాగే గౌరవనీయులు ఎస్సీ మోహన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షురాలు, అలాగే మా డిప్యూటీ మేయర్లు, మా సహచర కార్పొరేటర్లు అందరు కలిసికట్టుగా ఇవాళ మాకు ఈ విజయం మాకు ఒక కిక్ ఇచ్చింది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇటువంటి ఎలక్షన్స్ జరగలేదంటే మరి మాకు తెలిసినంత వరకు. సో ఈ గెలుపు మాకు ప్రత్యేకం. ఇప్పుడు మేమున్న 5 మందికి కూడా ఇది ఒక ప్రత్యేకమైన గెలుపు. రాష్ట్రంలో అందరూ మా వైపు చూసేలాగా ఈ గెలుపు మాకు ఇచ్చారు. మీ అందరికి తెలుసు గతంలో విజయవాడలో కూడా సేమ్ ఇలాగే మెజారిటీ లేకున్నా కూడా నిలబడే ప్రయత్నం చేసేసి తెలుగుదేశం వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సేమ్ అదే చరిత్ర కర్నూలులో కూడా మేము రిపీట్ చేశాము. ప్రతి ఒక్క కార్పొరేటర్ మేమందరం కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకున్నాం. ఎందుకంటే మా ఈ గెలుపు కారణం వాళ్ళే. వాళ్ళ సపోర్ట్ నుంచి మేమందరం కూడా మంచి మెజారిటీతో ఒక్క సీటు కూడా కోల్పోకుండా ఇవాళ గెలవడం జరిగింది. కర్నూలులో మళ్ళీ వైఎస్ఆర్ సిపికి బలం ఉందని మా వాళ్ళందరూ నేర్పించారు, నేర్పిస్తాం కూడా రాబోయే రోజుల్లో. పార్టీకి మేము ఇంకా బలంగా ఉంటాం మా అందరి నాయకుల సహకారంతో. ఈ విజయం మా పార్టీ కార్పొరేటర్ల అందరి విజయం. ఈ విజయానికి అందరు కూడా కలిసి కట్టుగా ఒక అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఇది ఒక్కరి విజయం కాదు మా అందరి విజయం కావాలి అనేటువంటి పోరాటం చేయడం నిజంగా మా కార్పొరేటర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు వాళ్ళకి తగిన సంఖ్యాబలం లేకుండా కేవలం మా వాళ్ళను ప్రలోభ పెట్టి గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు పోటీకి దిగినారు. అటువంటి ఏదైతే ప్రలోభ పెట్టి కొంతమందిని పార్టీలోకి లాక్కున్నారో అటువంటి వాళ్ళతో కాకుండా కొంతమందిని లాక్కోవాలని ప్రయత్నం చేశారు, డబ్బులు ఇచ్చి చేసుకోవాలని, కానీ అది విఫలమైంది. కాబట్టి ఒక మంచి గుణపాఠం నేర్పించినారు మా కార్పొరేటర్లందరూ కూడా అధికార పార్టీకి ఒక మంచి గుణపాఠం నేర్పించారు. మా వాళ్ళందరినీ అభినందిస్తూ రేపు రాబోయే కాలంలో ఇదే ఐకమత్యంతో ప్రజల తరపున పోరాటం చేయడానికి మా కార్పొరేటర్లు, మా కార్యకర్తలు, మా నాయకులు సిద్ధంగా ఉంటారు.